हाय फ्रेंड्स, आई एम वेंकी। चेट्टु मंचिदैते वित्तु मंचिदि अवुतुंदनि ఒక మనకు తెలుగు సామెత, మనం ఏదైతే చెట్టు పెట్టినామో ఆ చెట్టు నుంచి వచ్చే విత్తు గిట్ల ఏదైతుందో ఆ విత్తనాలు గిట్ల మంచి అయితే అని చెప్పేసి దీని యొక్క సామెత యొక్క అర్థం. అంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, ఒకప్పుడు మన పూర్వకాలంలో చూసినట్లయితే వాళ్ళ ఇళ్లలో చాలామంది అంటుంది, అబ్బా వీళ్ళ తాతల నుంచి మొత్తం సంసారం మంచిగా చేసుకొచ్చుర్రా, ఆ ఇంట్లో ఒక్క ఇంత చెడ్డవాడంటూ లేడు, వాళ్ళ వంశాన్ని నిలబెట్టిరా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఇప్పటివరకు ఇట్లా వాళ్ళకు ఒక రిమార్క్ అనేది లేదు. అంటే వాళ్ళు అంత మంచిగా వేసుకుంటూ వస్తున్నారు అంటారు. అంటే అక్కడ చెట్టు మంచిది అయితే విత్తు మంచిది అవుతుందంటే అనుకుంటారు. అంటే ఆ కుటుంబానికి ఎలాంటి మచ్చలు లేకుండా మంచిగా చేస్తున్నప్పుడు ఆ యొక్క వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని వాళ్ళు నలుగురికి సహాయపడుతూ నలుగురు నుంచి ఏ ఒక్క నుంచి గిట్ట వాళ్ళు రిమార్క్ అనేది రాదు, వాళ్ళకి నెగిటివ్ పాయింట్లు అనేది రాదు. అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వాళ్ళను పాజిటివ్గానే చూస్తుంటారు అన్నాడు. ఆ కుటుంబానికి ఆ విధమైన విలువ అనేది ఉంటుండే, ఆ యొక్క కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుండేది. అంటే ఆ యొక్క కుటుంబాన్ని పేరు చెప్పేస్తే అటు కుటుంబంలో ఏ ఒక్కరిని ఇట్లా కించపరిచే విధంగా అమర్యాదగా మాట్లాడేవారు కాదు. అంటే మనము ఈ యొక్క చెట్టు మంచిదైతే విత్తు మంచి అవుతుందని చెప్పేసి ఈ యొక్క సామెత ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే ప్రస్తుతం మనం ఈ జనరేషన్లో చూసినట్టయితే తులసి వనములు గంజాయి మొక్క అని చెప్పేసి మనం వాడుతుంటాం. అంటే తల్లిదండ్రులు చాలా బాగుంటారు, కానీ ఈ సమాజంలో నేటి సమాజంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సామెత మొత్తం రివర్స్లో ఉంటారు. ఏమైతే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో స్మార్ట్ ఫోన్ల నుంచి పిల్లలు అనేది ఒకరిని చూసి ఒకరు మొత్తం చెడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరికి మించి మరింగ ఇంకొకరు చెడిపోవడం జరుగుతుంది. అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసేసి ఉంది, వాళ్ళకు ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. కొన్ని రోజుల క్రితం మేము చూసినట్లయితే మా ఊళ్ళో గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా నడుచుకుంటే రోడ్డు నుంచి వెళ్తుంటే మేము తలకిందులు వేసుకొని ఏమైనా కుసులు అరుగులు అని చెప్పేసి ఉంటుండే, అరుగుల మీద కుసులలో అందరం గ్రామ పెద్దలు వలన పెద్ద మనుషులు ఇట్లా మన ముందు నుంచి ఇట్లా వెళ్తుంటే వాళ్ళని అక్కడి నుంచి చూసేసి మేము అందరం సడన్గా లేచేసి తలకాయలు కిందికి వేసి నడుచుకుంటే ఎక్కడి నుంచి డిస్బస్ అయిపోతుంటే మీద ఒక రెండు నిమిషాల్లో మొత్తం ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతుంది మీద కనిపించకపోతుంది. కానీ ఈరోజు అలాంటి పెద్ద మనుషులు వస్తుంటే మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఫోన్లో మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా డబల్ మీనింగ్ మాటలు మళ్ళీ పంచి డైలాగు వచ్చే పర్సన్ ఎవరైతున్నారో వాళ్ళకు మంచి వాళ్ళకు సంబంధించిన డబల్ మీనింగ్ డైలాగులు కొట్టడం, ఇప్పుడు పంచి డైలాగులు వేయడం. ఇప్పుడు మనం చూస్తుంటాం జబర్దస్త్ అని చెప్పేసి కొన్ని షోలు చూస్తుంటాం, ఆ షోలలో వచ్చే ప్రతి ఒక్క డైలాగులు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వన్ ఏజ్ ఏముంటుంది, వాడు పెద్దలకన్నా ఏమైనా మర్యాద ఇస్తాడా? అంటే ఏ ఒక్క దగ్గర మర్యాద అనేది లేదు, వాళ్ళు చిన్నలు పెద్దలని లేదు. పెద్దలు వచ్చారంటే ఒకప్పుడు మనం చూస్తుంటే వాళ్ళు వచ్చారంటే మనం కూర్చున్న కూర్చి ఏదైతుందో కూర్చున్న ప్లేస్ అయితే ఏదైందో వాళ్ళకి ఇచ్చేసి మనం పక్కా జరుగుతుంటే నిల్చడం లేదు కింద కూర్చోడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చింది అనుకో అన్న ద అని చెప్పేసి మనం కుర్చీ మీద కూర్చొని వాళ్ళని మిమ్మల్ని నిలబెడుతుంటాం, అమర్యాదగా మాట్లాడుతుంటాం, వాళ్ళ మీద పంచి డైలాగులు వేయడం, మనం వాళ్ళని విమర్శించడం. అంటే మన సమాజం ఎటువైపు పోతుంది అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు ఎదుటి వారికి ఎప్పుడైతే నువ్వు గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీ గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వారికి గౌరవం ఎప్పుడైతే నువ్వు ఇవ్వడవో ఆటోమేటిక్గా నీ గౌరవం అనేది ఒకటికి రెండింత తగ్గుతూ పోతుంటుంది. అంటే ఆ విధంగా మనకు ఈ యొక్క చెట్టు మంచిదైతే విత్తు మంచిది అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ అది ఆ కాలంలో, కానీ ప్రస్తుతం ఈ కాలంలో మాత్రం చాలా తక్కువ రేరుగా మనం అంటాం. చాలా సందర్భాల్లో చాలామంది అంటుంటారు అరే తులసి వనం లాంటి వాళ్ళ ఇంట్లో గంజాయి మొక్కలు ఎక్కడ వీడు ఉన్నారా? ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది పిల్లల్ని చాలా గారాబం చేస్తుంటారు పిల్లల్ని, ఆ గారాబమే వచ్చేసి వాళ్ళ కొంప ముంచుతుంది. వాళ్ళు ఎంత స్టిప్ ఇవ్వనో అంత స్టిప్ చేసి వాళ్ళకి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వనో అంతవరకు ఫ్రీడమ్ ఇస్తే ఆ పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కానీ ఆ యొక్క ఉన్నత శిఖరాలకు చేరకుండా వాళ్ళు చేసిన ప్రతి తప్పును ఆ తల్లి కానీ లేకుంటే తండ్రి కానీ వెనికేసుకురావడం చేస్తే ఏ చిన్నదే కదా, ఈ చిన్నదే కదా, వాడు పని చేయరాంటే వాళ్ళు పని చెప్పరు. ఏమన్నా అంటే ఏ వాడు తెల్లగున్నాడు, వాడు ఎండలేకపోతే నల్లగా అవుతాడు, వాడు మామూలు పని చేయలేడు, వాడు చేస్తాడా చేయడాలన్నది ఇంకా చిరు విషయం. కానీ వానికంటే ముందుగానే వీరు సమర్థించడం, సో అది విన్నోనికి ఏమవుతుంది, మామూలునే చెప్పారు నేను చేయాలని చెప్పేసి. వాడు చేస్తారా చేయాలన్నది ఇంకా చిరు విషయం, నువ్వు పని చెప్తే కదా తెలిసేది అని. మరి మావాడు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చాలాసార్లు వాళ్ళకి పిల్లలకు పని చెప్పాం, ఆ పని చెప్పకపోవడం ఏమవుతుంది అంటే ఎవరైనా ఆ పని అయితే నన్ను ఎప్పుడైనా ఏపించినవా, నువ్వు ఏమంటాను అంటున్నావు, ఎప్పుడన్నా ఏపించినవా,
అదేమవుతుందంటే తిరిగి మళ్ళీ నీ మీదకే వస్తుంది. ఎప్పుడైనా ఏపించినవా అని చెప్పేసి నిన్నే అడుగుతుంది. అంటే మన పిల్లల్ని గారాభం చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎంత ఎంత లిమిట్లో ఉంచాలో అంత లిమిట్ వరకే ఉంచాలి. మన పిల్లలది భవిష్యత్తును మనమే చాలా విధాలుగా నాశనం చేస్తుంటాం. దానికి ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు ఉన్నాయి. దృశ్యం సినిమా కానీ తల్లిదండ్రులు ఎంతవరకు గారాభం చేయాలో అంతవరకు గారాభం చేస్తే బాగుంటుంది. ఆ గారాభం అనేది మితిమీరిందంటే ఆ విధంగా చాలా విధాలుగా ఆ యొక్క మనిషి బ్రతుకుతాడా బ్రతకలేడా అనే విషయం వరకు చాలా కష్టం. అందుకని చెప్పేసి ఈ యొక్క సామెతను నాకు తెలిసిన విధంగా నేను మీకు వివరించడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి. బై.